ఇక ఖమ్మంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నీరు వరద తీవ్రత కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇక అందులో భాగంగానే ఇక చిత్ర కళాకారులు కూడా ఉన్నారని, వాళ్ళ ఇల్లు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయాయని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వాళ్లకు ప్రభుత్వం అందించే 16,500 రూపాయలు ఏమాత్రం కూడా సరిపోవని అన్నారు. ప్రభుత్వం అరాకురగా సాయం చేసి చేతులు తులుపుకుంటుందని విమర్శించారు. విపత్తు నిర్వహణ చట్టం ద్వారా ఆర్టిస్టులకు, కుటుంబాలకు వెంటనే 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వారికి జీవనోపాధి చూపించాలని అన్నారు. చిత్రకారుల జేఏసీ ఆధ్వర్యంలో చిత్రకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం జరిగిందని జేఏసీ నాయకులు చెప్పారు. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరి ఈ యొక్క వర్షాభావం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు మరి తెలంగాణలోని ఈ యొక్క ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపింది. మరి దీంట్లో మేము గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో తిరిగి మరి సర్వే నిర్వహించినాం. దాంట్లో మరి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా చాలా తీవ్రంగా మరి వరదలు వచ్చి ఏదైతే మున్నేరు వాగు ఉప్పొంగిపోయి మరి మా చిత్ర కళాకారులు, మా కుటుంబ సభ్యులు, మా ఎవరైతే మా కళాకారుల కుటుంబాలు ఉన్నాయో మరి చాలా మట్టుకు ఇళ్లు కోల్పోయి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సుమారు 20 లక్షలకు పైచీలకు మరి ఆస్తి నష్టం జరిగింది. మరి ఇళ్లు కూడా కొట్టుకుపోయినాయి. వారు నిరాశ్రయులుగా మారినారు. మరి ప్రభుత్వం మరి సర్వే చేయించిందో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత 16,000 చొప్పున వాళ్ళకి ఆర్థిక సాయం మాత్రమే అందించి మరి చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ఉందో ఆ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారంగా